నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సర సెప్టెంబర్ 2019 కన్యారాశి రాశి ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. 2019 సెప్టెంబరు కన్యారాశి ఫలితాలు. నవగ్రహాలు కూడా ఎక్కడా ఓ చోటు ఉండవు. దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం. అలా సంచరిస్తూనే ఉంటాయి. ఆ సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశిలో సంచరిస్తాయో ఆ రాశి యొక్క సంచార ప్రభావము కన్యారాశి మీద, అంటే మనం చెప్పుకునేటువంటి యొక్క రాశి మీద ఎలా ఉంటాయి అని చెప్పుకునేటువంటిదే రాశి ఫలితాలు. అది రాశి ఫలితాలు. ఆ రాశి యొక్క ప్రభావం అనుకూలంగా ఉండనివ్వండి, అననుకూలంగా ఉండనివ్వండి. అనుకూలంగా ఉన్నా మంచిది, అననుకూలంగా ఉన్నా భయపడాల్సిన పని లేదు. దానికి తగినటువంటి యొక్క జాగ్రత్తలు చెప్పుకొని జీవనయానాన్ని సుఖమం చేసుకోవడానికి ఉపకరించేటువంటిది రాశి ఫలితాల కార్యక్రమాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని పరిశీలిద్దాం. గురుగ్రహం. గురుగ్రహం తృతీయ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. తృతీయ స్థానంలో అంటే పర్వాలేదు, మూడింటి గురువు ఉంటే కార్యసిద్ధి జరుగుతుంది. తర్వాత మూడు సోదరుల యొక్క స్థానం కాబట్టి సోదర సోదరి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సోదరులు సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా లభిస్తాయి. తలచినటువంటి యొక్క కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. మీ వలన సోదరీ సోదరులకు కూడా మీ యొక్క అండదండలు వాళ్ళకి లభిస్తాయి. వాళ్ళకు కూడా మంచి లాభం ఉంటుంది, మంచి ఉన్నత స్థితి వాళ్ళకి కలుగుతుంది. ఎందుకంటే మీకు మూడింట ఇప్పుడు గురుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ తోగుట్టూరు కూడా అది ఉపకరిస్తుంది. అలాగే శని యొక్క ప్రభావం. శని 4 తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక 4 తామ్రమూర్తి అంటే కొద్దిగా అధిక శ్రమ ఉంటుంది, అల్ప ఫలితం ఉంటుంది. ఉదర సంబంధమైనటువంటిది అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అనగా జీర్ణశక్తికి సంబంధించినటువంటిది, నరములకు సంబంధించినటువంటి యొక్క అనారోగ్యం కించిత్తు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆహార విహారాదులందు తగినటువంటి యొక్క శ్రద్ధ వహించండి తప్పకుండాను. శని సంచారం అయినప్పటికీ కూడా, శని 4 సంచారం అయినప్పటికీ కూడా ఆయన శని శుభుడుగా ఉన్నాడు కాబట్టి ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ కన్యారాశి వాళ్ళు 4 శని సంచారం, అర్ధాష్టమ శని సంచారం జరుగుతుందని పెద్దగా మనం బాధపడాల్సిన పని లేదు. మూడింటి సంచారం అనేటువంటిది చాలా మంచి సంచారం కాబట్టి అర్ధాష్టమ శని దోషం వర్తించదు ఈ రాశి వాళ్ళకి. రాహు మిథున రాశి యందు దశమ స్థానంలో సంచారం, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు రాహు. చాలా బాగుంది. అల్పశ్రమ అధిక ఫలితం ఇస్తాడు ఇప్పుడు వీడు కాబట్టి అన్ని రంగంలోనూ కూడా అడ్డంకులు తొలగి విజయం కలుగుతుంది. శుభకార్యములు జయప్రదంగా రాబోయే మాసాలలో జరగటానికి ఏర్పాట్లు జరుగుతాయి. అలాగే కేతు యొక్క సంచారం 4 సువర్ణమూర్తిగా ఉన్నాడు. చాలా బాగుంది. బంధుమిత్రుల సహాయ సహకారములు లభిస్తాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. చాలా ఆనందాన్ని పొందుతారు, ఆత్మానందాన్ని పొందుతారు ఈ రాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు. అలాగే రవి యొక్క సంచారం. రవి సంచారం సింహం కన్యారాశుల్లో జరుగుతుంది. అంటే 12 రాశుల్లో జరుగుతుంది. అంటే మొట్టమొదటి వ్యయం అంటే స్థానచలనం అంతగా అనుకూలంగా సంచారం కాదు రవిది. మొట్టమొదటి 15 కూడా, తర్వాత 15 కూడా బాగా ఉంటుంది. అంటే రవి సంబంధమైనటువంటి యొక్క స్తోత్రాలు చదువుకోండి. కుజగ్రహ సంచారం 1-23 వరకు సింహంలో అంటే వ్యయంలో ఉంది. అది కొంత అనారోగ్యాన్ని సూచితం. 23 నెలాఖరి వరకు కూడా కన్యా జన్మలో సింహరాశిలోనే ఉన్నాడు. అది సామాన్యమైనటువంటి యొక్క సంచారం. కాబట్టి మొత్తం మీద కుజుడి యొక్క సంచారం అంతగా అనుకూలత లేదు. కుజుడి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. శుక్ర సంచారం 1-10 సింహం అంటే 12 లాభంలో ఉంది. 12 తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కన్యలో
ఒకటి ఒకటో స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. చాలా బాగా ఉంది ఈ యొక్క శుక్రగ్రహ సంచారం. కాబట్టి శుక్ర సంచారం మొత్తం మీద చాలా బాగా ఉన్నది. బుధగ్రహానికి 1 నుంచి 11 వరకు కూడా సింహంలో చాలా శుభ వ్యయం చేయించిపోతూ ఉన్నాడు. అలాగే 12 నుండి 4 వరకు కూడా కన్యలో అంటే 1 అది కూడా చాలా అనుకూలమైనటువంటి యొక్క సంచారం. కాబట్టి బుధ సంచారము శుక్ర సంచారం ఈ రెండు కూడా చాలా బాగా ఉన్నాయి ఈ యొక్క రాశి వాళ్ళకి. కాబట్టి పైగ్రహ సంచారం వలన మొదటి 15 రోజుల కన్నా తదుపరి 15 రోజులు కూడా సంచారం, కొన్ని 15 రోజులు మొదటి 15 బాగున్నాయి, కొన్ని గ్రహాలు తర్వాత 15 బాగున్నాయి. కాబట్టి మొత్తం మీద నెల మొత్తం కూడా బాగానే ఉంది. గురు శుక్ర రాహు కేతు గ్రహముల యొక్క సంచారం అత్యంత అనుకూలంగా మీకు ఉన్నందున అన్నీ సజావుగా అనుకూలంగా జరుగుతాయి, ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. తర్వాతనేమో వాళ్ళకి ప్రమోషన్తో కూడినటువంటి యొక్క ట్రాన్స్ఫర్లు వస్తాయి ఉద్యోగులకి, ఇంక్రిమెంట్లు పర్వాలేదు పెరుగుతాయి. అంటే కళాకారులకు కూడా కొంచెం శుక్ర సంచారం చాలా బాగుంది కాబట్టి మంచి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి, ప్రతిభకు తగినటువంటి యొక్క అవకాశాలు లభిస్తాయి. తర్వాత వ్యాపారస్తులకు కూడా చాలా బాగా ఉన్నది. తర్వాత విద్యార్థులకి వ్యవసాయదారులకి అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు అన్ని విధాల యోగదాయకంగా ఉంది. ఇప్పుడు ఇది మాసాధిపతుల యొక్క విశేషాలు. 2, 3, 4 పాదాలు శని యొక్క శని అధిపతిగా ఉంటాడు వీడికి. శని అంటే మందంగా జరుగుతాయి కార్యక్రమాలు, అందువలన మందంగా జరిగినప్పటికీ కూడా కార్యక్రమం ఉత్తీర్ణులు అవుతారు, అంటే జయప్రదంగా జరుగుతాయి కానీ స్లోగా జరుగుతాయి. శని స్తోత్రం చదువుకోండి ఉత్తరా నక్షత్రం వాళ్ళు. అలాగే హస్త నక్షత్రం వాళ్ళకి శుక్రుడు అధిపతి. శుక్రుడి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే గృహంలో శుభకార్యాలు చేయటం, తర్వాత కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహ లాభాలు, పరీక్షల్లో జయం, గృహ జీవితానందం, ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి అంటే హస్త నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి చాలా మంచిది. చిత్త నక్షత్రము 1, 2 పాదాలు కుజుడు. కుజుడు అంతగా అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మనకి ఇవ్వడు. కుజ యొక్క ఫలితాలు అంటే స్థిరాస్తులు కొద్దిగా కొనిపిస్తాడు, వాటిలో కొంచెం మనకి నష్టం రావచ్చు, కొన్ని లాభం రావచ్చు. అయితే దానివల్ల ఈ తర్వాత ఏమో ఈ కుజ సంబంధం ఎలర్జీ సంబంధమైనటువంటి వ్యాధులు, రక్త సంబంధమైనటువంటి వ్యాధులు ఇలాంటివన్నీ కొన్ని చికాకులు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి చిత్తా నక్షత్రం, వారు చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి ఆ కుజ స్తోత్రాన్ని చదువుకోండి, లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి, యూట్యూబ్లో కూడా ఆ లాగిన్ అయితే వస్తుంది. అదృష్ట సంఖ్య వీరికి 5 ఈ యొక్క రాశి వారికి, కన్యారాశి వారికి. నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు ఈ కన్యారాశి వారికి ప్రసాదించాలని పరమాత్మను కోరుకుంటూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.